Now I request the Honorable Chief Minister to present the annual financial statement budget, vote on account for 2019-2020. గౌరవ అధ్యక్ష, దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా, పురోగామి రాష్ట్రంగా నేడు ముందడుగు వేస్తున్నది. స్వల్పకాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి సామాజిక ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలవడం ఒక అద్భుతం. ఈ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించే క్రమంలో నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం యొక్క వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి 6వ బడ్జెట్. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని రంగాల్లో వెనుకబాటుతనం ఆవహించి ఉంది. ఎటువైపు చూసినా సవాళ్లే స్వాగతం పలికాయి. సమైక్య పాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనల్ని వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరతతో పారిశ్రామిక ప్రగతిలో ప్రతికూల పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ముందుకు సాగని నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వలసపోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం కూడా అలమటించే దౌర్భాగ్యం. ఇది రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ సామాజిక ముఖచిత్రం. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించాం. తెలంగాణ పునర్నిర్మోసం కోసం సాగిన ప్రయాణంలో భగవంతుడి నుంచి దీవెనలు, ప్రకృతి నుంచి అనుకూలతలు, ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభించాయి. మొదటి 4.5 ఏళ్లలో తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న పంధాలో సాగి అద్భుతమైన విజయాలు సాధించాయి. అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి చీకట్ల నుంచి వెలుగుల వైపు ప్రస్థానం సాగింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసుకోగలుగుతున్నాం. వ్యవసాయ రంగ సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ రైతాంగంలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించుకోగలిగాం. బలహీన వర్గాల ప్రజలకు ప్రత్యేక ఆర్థిక ప్రేరణ ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం ద్వారా వచ్చే ఆనందం ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని, శక్తి సామర్థ్యాలను ఇనిమడింపజేస్తుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక నేడు దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. నిన్నటి దాకా గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరుగుతుండేది. కానీ నేడు వాటి స్థానంలో తెలంగాణ మోడల్ గురించి చర్చ జరుగుతుందంటే మనందరి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. కేవలం మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాల అమలుకు పరిమితం కాకుండా పేర్కొనని అనేక కార్యక్రమాలు కూడా అమలు చేయడం ద్వారా ప్రభుత్వం కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు చవిచూడని కుటుంబమేది రాష్ట్రంలో లేదనడం అతిశయోక్తి కాదు. అందుకనే గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో మళ్లీ గెలిపించి ప్రభుత్వంపై తమకున్న అచంచల విశ్వాసాన్ని వేనోళ్లా చాటారు. సమైక్య పాలన చివరి 2 ఏళ్లలో, అనగా 2012-13, 2013-14లలో తెలంగాణ ప్రాంత జీఎస్డిపి వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. ఆ 2 సంవత్సరాలలో దేశ సగటు వృద్ధి రేటు 5.9% ఉండగా తెలంగాణ ప్రాంత సగటు వృద్ధి రేటు కేవలం 4.2% నమోదయ్యింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018-19లో వృద్ధి రేటు 2 రెట్లు కన్నా ఎక్కువగా, అంటే 10.6% నమోదయ్యింది. 5 సంవత్సరాల అనతి కాలంలో ఈ చెప్పుకోదగ్గ అభివృద్ధి మా ప్రభుత్వ విధానాలకు, పనితీరుకు నిదర్శనం. ప్రస్తుత ధరలలో రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి 2016-17లో 14.2% ఉంటే 2017-18లో 14.3% పెరిగింది.
ఇదే ధోరణి కొనసాగిస్తూ 2018-19లో తెలంగాణ 15% వృద్ధి సాధించనున్నది. ఇది దేశ అభివృద్ధి రేటు 12.5 జిడిపి 8,66,875 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నాం. 2018-19లో ప్రస్తుత ధరలలో జిఎస్డిపి ప్రాథమిక రంగం 10.9% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్ పరిస్థితిలో మెరుగుదల, సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా, రైతులకు పెట్టుబడి మద్దతు కారణంగా ఈ వృద్ధి సాధ్యపడింది. పారిశ్రామిక ఉత్పత్తి రంగాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను కనపరిచింది. 2018-19లో ప్రస్తుత ధరలలో 14.9% పెరుగుదల రేటు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పెరుగుదల కోతలు లేని విద్యుత్ సరఫరా, టీఎస్ఐపాస్, సులభతర వాణిజ్యంలో మెరుగుదల, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత వల్ల సాధ్యమైంది. తృతీయ రంగం అంటే సేవా రంగం 15.5% చెప్పుకోదగిన పెరుగుదల నమోదవుతుందని ఆశిస్తున్నాం. తలసరి ఆదాయం 2017-18లో రాష్ట్ర తలసరి ఆదాయంగా ఉన్న 1,81,102 రూపాయలు 2018-19 సంవత్సరానికి 2,06,107 రూపాయలకు చేరుకోనున్నది. తద్వారా వృద్ధి రేటు 13.8% పెరుగుదలను సూచిస్తున్నది. ఇది జాతీయ వృద్ధి 8.6% కంటే చాలా ఎక్కువ. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం అనేక మందిని అసహాయులుగా మార్చింది. వారికి గత ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్ కింద కొన్నాళ్ళు 75 రూపాయలు, మరికొన్నాళ్ళు 200 రూపాయలు మాత్రమే విధిలించి ఆ తక్కువ మొత్తం ఏ చిన్న అవసరం తీర్చుకోవడానికి కూడా సరిపోయేది కాదు. ఇది సరైన విధానం కాదని భావించి అసహాయులందరినీ ఆదుకునే విధంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతువులు పెన్షన్లను 200 రూపాయల నుంచి 1,000 రూపాయలకు పెంచాం. దివ్యాంగుల పెన్షన్ను 1,500 రూపాయలకు పెంచాం. నేను నా విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నాను. బీడీలు చుట్టే తలులు అనుభవించే దుర్భర వేదనను నేను దగ్గర నుంచి గమనించాను. అందుకే వారి వేదన తీర్చాలని ఎక్కడ ఎవరు డిమాండ్ చేయకుండానే ప్రతి నెల 1,000 రూపాయల జీవన భృతిని బీడీ కార్మికులకు ప్రకటించాను. తోడులేని ఒంటరి స్త్రీ సమాజంలో పడే పాటలు చెప్పనలవి కావు. పేదరికంతో బాధపడే ఒంటరి మహిళలకు నెలకు 1,000 రూపాయల భృతిని ప్రకటించాం. ఈ నిర్ణయం వారికి కొండంత అండగా మారింది. బోధకాల వ్యాధితో బాధపడే వారి పరిస్థితి కూడా మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం వారిని ఆసరా పెన్షన్ల పరిధిలోకి తెచ్చింది. నిస్సహాయులైన పేదలకు ఆసరా పెన్షన్లు ఎంతో ఊరటనిస్తున్నాయి, ఊపిరి నిలబడుతున్నాయి. ఎక్కడా మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అందుతున్న ఈ పెన్షన్లు పేదల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఆసరా పెన్షన్లు ఆదుకుంటున్న వారు కేసీఆర్ మమ్మల్ని కాపాడుతున్న పెద్ద కొడుకు అని, దేవుడిచ్చిన అన్నాన్ని దీవించడం నా రాజకీయ జీవితానికి గొప్ప సార్థకతగా భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆసరా పెన్షన్లు నా హృదయానికి దగ్గరైన కార్యక్రమం. ప్రతి పైసా సద్వినియోగమై పేదల ప్రయోజనాలు తీర్చడానికి ఉపయోగపడుతున్న ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి పేదలకు మరింత వెసులుబాటు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాం. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, నేతా గీతా కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని 1,000 రూపాయల నుండి 2,016 రూపాయలకు పెంచుతున్నాం. దివ్యాంగుల పెన్షన్ 1,500 రూపాయల నుండి 3,016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్ధాప్య పెన్షన్కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించి పెంచిన పెన్షన్ను అందిస్తామని ప్రకటిస్తున్నాను. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో 12,067 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యంపై గత ప్రభుత్వాలు అమలు చేసిన కోటా పరిమితిని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో చొప్పున రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నది. విద్యార్థులందరికీ హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో వండిన అన్నం పెడుతున్నది. బియ్యం సబ్సిడీల కోసం ఈ బడ్జెట్లో 2,744 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. పేద ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని చేపట్టింది.
116 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి ద్వారా 328,923 మంది, షాదీ ముబారక్ ద్వారా 1,08,702 మంది సహాయం పొందారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఆర్థికంగా అండనివ్వడంతో పాటు సామాజిక సంస్కరణకు దోహదపడింది. 18 సంవత్సరాలు నిండిన వారే ఈ పథకానికి అర్హులనే నిబంధన పెట్టడం ద్వారా బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి ఈ బడ్జెట్లో 1,450 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రతి నెల 3,016 రూపాయల నిరుద్యోగ భృతి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పన చేయవలసిందిగా అధికారులను ఆదేశించాం. నిరుద్యోగ భృతి అందివ్వడం కోసం ఈ బడ్జెట్లో 1,810 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేస్తూ చేసిన చట్టాన్ని ప్రభుత్వం 2 ఏళ్లుగా పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఈ నిధిలో 1 ఏడాదికి కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే ఆ నిధులను మరుసటి ఏడాదికి బదలాయింపు జరిగేలా చట్టంలో నిబంధన చేసింది. ఎస్సీ ఎస్టీల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇంత ఆదర్శవంతమైన చట్టం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది కూడా ఎస్సీ ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నాం. 2019-20 బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధికి 16,581 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి 9,827 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ ఎస్టీల సమగ్రాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలన్నీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలకు కూడా అందించాలని ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది. మైనార్టీలకు విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం గత 4 ఏళ్లలో 206 గురుకుల విద్యాసంస్థలను ప్రారంభించింది. కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఈ గురుకులాల ద్వారా మైనార్టీలకు చెందిన భావి తరాలు గొప్పగా ఎదుగుతున్నాయి. రంజాన్ క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. 600,000 మందికి కొత్త దుస్తులను పంపిణీ చేస్తున్నది. ప్రార్థనా మందిరాలలో విందులు ఏర్పాటు చేస్తున్నది. మసీదుల్లో ప్రార్థన చేసే ఇమాం మౌజన్లకు 5,000 రూపాయల భృతిని అందిస్తున్నది. మైనార్టీల అభివృద్ధి కోసం ఈ వార్షిక బడ్జెట్లో 2,004 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను యావత్ దేశం వేనోల్లా కొనియాడుతున్నది. రైతు బంధు, రైతు బీమా పథకాలు, భూరికార్డుల ప్రక్షాళన, రైతులను సంఘటిత పరిచేందుకు సమన్వయ సమితుల ఏర్పాటు తదితర కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన ఉత్సాహాన్ని నెలకొల్పింది. రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణ దేశంలో గొప్ప గుర్తింపును సాధించింది. రైతులు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తిస్థాయి నిబద్ధతతో వ్యవసాయ రంగాభివృద్ధికి పాటుపడతాం. పండిన పంటను మద్దతు ధరను సాధించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భాగస్వామ్యంతో నెలకొల్పబోతున్నాం. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం వ్యవసాయ రంగం సమస్యల పరిష్కారానికి నడుము బిగించింది. మొదట తక్షణ ఉపశమన చర్యలకు పూనుకున్నది. 2014 నాటి ఎన్నికల హామీకి కట్టుబడి 35,29,000 మంది రైతులకు సంబంధించిన 16,124 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. సకాలంలో ఎరువులు, విత్తనాలను అందించింది. ఎరువుల కోసం లైన్లు కట్టి పడగాపులు గాయాల్సిన దుస్థితిని పూర్తిగా రూపుమాపింది. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల తయారీదారులపై ఉక్కుపాదం మోపింది. మార్కెటింగ్ శాఖను బలోపేతం చేసింది. పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ ఏర్పడే నాటికి 4.17 లక్షల టన్ల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 364 గోదాములు నిర్మించి 22.50 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములను అందుబాటులోకి తెచ్చింది. రెండోవైపు శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. సమైక్య పాలనలో ధ్వంసమైన చెరువులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తున్నది. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యను ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం యావత్ దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని సగర్వంగా తెలియజేస్తున్నాను. రైతుల పరిస్థితి చక్కబడేంత వరకు అన్ని విధాలా ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. అందుకనే గత ఎన్నికల్లో కూడా
పంట రుణాల మాఫీ హామీ ఇచ్చాం. ఈ ఇచ్చిన మాట కట్టుబడి 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న 100,000 రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ఏడాది బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం 6,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పంట కాలంలో పెట్టుబడి కోసం రైతులు అక్కడా ఇక్కడా చేయి చాచడంతోనే రుణ బాధలకు బీజం పడుతున్నది. ఆ ప్రారంభ దశలోనే తగిన సహాయం లభిస్తే వారికి అప్పులో ఊబిలో చిక్కుకోకుండా కాపాడగలుగుతామని ఆలోచించి రైతు బంధు పథకాన్ని రూపుదిద్దాం. ఈ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి 8,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. రైతు బంధు పథకం దేశంలో ఇప్పుడు ఓ రోల్ మోడల్ పథకంగా మారింది. అశోక్ గులాటీ, అరవింద్ సుబ్రహ్మణ్యన్, రమేష్ చంద్ లాంటి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక నిపుణులు వ్యవసాయ సంక్షోభానికి రైతు బంధు తరహా పథకమే పరిష్కారమని పేర్కొనడం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి లభించిన గొప్ప ప్రశంస. తెలంగాణ రైతుల పెట్టుబడి సమస్యను తీర్చించిన రైతు బంధు నేడు జాతీయ ఎజెండాగా మారింది. చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ యోజనకు రైతు బంధు పథకమే ప్రేరణ. రైతు బంధు పథకం అమలు తర్వాత దేశవ్యాప్తంగా చట్టసభల్లో, ప్రసార మాధ్యమాల్లో, ఇతర వేదికల్లో జరుగుతున్న చర్చల్లో తెలంగాణ మోడల్ అనే మాట విరివిగా వినపడుతుంటే ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం పులకరిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది నుంచి రైతు బంధు పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ప్రస్తుతం ఎకరానికి పంటకు 4,000 చొప్పున రెండు పంటలకు కలిపి 8,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి 10,000 రూపాయలకు ప్రభుత్వం పెంచుతున్నది. రైతు బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడద్దనే మానవీయమైన ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణాల వల్ల మరణించినా ఆ రైతు కుటుంబానికి 5,00,000 రూపాయలను కేవలం 10 రోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటి వరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు 283 కోట్ల రూపాయలు రైతు బీమా పథకం కింద సహాయం అందించింది. ఈ బడ్జెట్లో రైతు బీమా పథకం అమలు కోసం రైతుల తరఫున బీమా కిస్తి కట్టడం కోసం 650 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం, భూ రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండడం కోసం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేసిన కృషితో దాదాపు 95% భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. మిగతా భూముల విషయంలో కూడా వివాదాలు పరిష్కరించి భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి 100% స్పష్టత తేవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. పేద రైతులకు అండగా నిలవాలనే సంకల్పంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పూనుకున్నది. సాదా బైనామాల ద్వారా జరిగిన భూముల క్రయ విక్రయాలకు చట్టబద్ధత కల్పించడం కోసం ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఇకపై 100% పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ రికార్డులు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలుగా కోర్ బ్యాంకింగ్ తరహాలో ధరణి వెబ్సైట్ రూపొందించాం. త్వరలోనే ఈ వెబ్సైట్ సేవలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొని ఉన్న వ్యవసాయానుకూల వాతావరణ పర్యావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేలల స్వభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రాన్ని అనేక పంటల కాలనీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణమైన పంటలు, దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ క్రాప్ కాలనీల లక్ష్యం. తద్వారా ప్రస్తుతం గిట్టుబాటు ధర కోసం రైతులు పడుతున్న బాధలను అధిగమించడానికి వీలవుతుంది. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో చిన్న, మధ్యతరా, భారీ ఆహార శుద్ధి కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వీటి నిర్వహణలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఐకేపీ ఉద్యోగులను, ఆదర్శంగా పనిచేస్తున్న మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. రైతులకు మద్దతు ధర, ప్రజలకు కల్తీ లేని ఆహార పదార్థాలను అందించాలనే బహుముఖ వ్యూహంతో ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. ఈ సమన్వయ సమితులు వేదికలుగా రైతులందరినీ సంఘటితపరచాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సంఘటితమైన రైతులు తమ ప్రయోజనాలను తామే రక్షించుకోగలుగుతారని ప్రభుత్వం విశ్వసిస్తున్నది. పంట కాలనీల ఏర్పాటులోనూ, అత్యధిక దిగుబడులు సాధించడంలోనూ, పంటలకు గిట్టుబాటు ధరలు రాబట్టడంలోనూ రైతులు సమన్వయ సమితులు ఉజ్వలంగా పనిచేయాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. వ్యవసాయాన్ని రైతు సంక్షేమం కోసం, వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమం కోసం దేశంలో మరే రాష్ట్రం ఖర్చు చేయనంత పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని యావత్ దేశం ప్రశంసిస్తున్నది. చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 20,107 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. కాగితాల మీద ప్రాజెక్టులు, కరువులతో అల్లాడే ప్రజలు అనే దుస్థితి ఆవరించింది. సమైక్య రాష్ట్రంలోనే పాలకులు జారీ చేసిన అనేక అధికారిక ఉత్తర్వులలోనే తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా గోదావరి జిల్లాల్లో 1,350 TMCల నీటి వాటా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఈ నీటిని వాడుకోవడానికి అనువుగా ప్రాజెక్టు నిర్మాణం మాత్రం జరపలేదు. నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వాటాను సమర్థంగా వినియోగించుకుని 25,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అనేక దశాబ్దాల కాలం పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం 4 ఏళ్లలోనే 90% నిర్మాణ పనులు పూర్తి చేసింది. తలపెట్టిన అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలన అనుమతులను వివిధ కేంద్ర ప్రాధికార సంస్థల నుంచి పొందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు అటవీ, పర్యావరణ అనుమతులను సాధించుకున్నాం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా చాలా వరకు అనుమతులు లభించాయి. మిగిలిపోయిన కొన్ని అనుమతులు సాధించడానికి కృషి జరుగుతున్నది. తెలంగాణ వరదాయిని, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించిన కేంద్ర జలసంఘం, కేంద్ర ఆర్థిక సంఘం ప్రభుత్వ కృషిని ఎంతగానో కొనియాడాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు నీరు అందివ్వడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నది. మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటివరకు 4 దశల్లో 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తి అయింది. ఈ చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి తద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. రాష్ట్రంలోని చెరువులన్నీ నింపడానికి వీలుగా గొలుసు కట్టు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో 12,150 గొలుసు కట్టుల కింద 27,800 చెరువులు ఉన్నాయి. గొలుసు కట్టులోని మొదటి చెరువు నిండి పారే నీరు క్రమంగా చివరి చెరువు దాకా చేరే విధంగా కాలువలను బాగుపరిచేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. ఈ ఏడాది నుంచే కాలువల ద్వారా చెరువులు నింపే కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. వర్షం ద్వారా సహజంగా వచ్చి చేరే నీరు, ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసే నీరు, ఇంకా పొడవాటు నీళ్లు అన్నీ చెరువులకు చేరేలా కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టబోతున్నాం. 2019-20 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 22,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సమైక్య పాలనలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. సామాజిక జీవిక చెదిరిపోయింది. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కుల వృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం అల్లకల్లోలమైంది. వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పట్టణాలు, పరదేశాలు వెళ్లి బతకాల్సిన దుస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఈ పరిస్థితిలో మార్పు రావడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. వివిధ కుల వృత్తులకు తగిన ఆర్థిక ప్రేరణ అందించి వాటికి పునరుత్తేజం కలిగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నది. గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసి గొర్రెల కుర్మలకు ఆదాయాన్ని సమకూర్చే బృహత్తర పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. గొర్రెలు పెంచే ప్రతి కుటుంబానికి
20 గొర్రెలు ఒక పొట్టేలును 75% సబ్సిడీతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 358,000 మందికి 75 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. ఈ గొర్రెలు ఇప్పటి వరకు 55 లక్షల గొర్రె పిల్లలను పునరుత్పత్తి చేశాయి. 2,600 కోట్ల రూపాయల సంపద గొల్ల కుర్మగలకు సమకూరింది. గంగపుత్ర ముదిరాజ్ కులాల వారితో పాటు బోయ కులస్తులు చేపలు పట్టడంపై ఆధారపడి జీవిస్తున్నారు. అన్ని జలాశయాల్లో మత్స్యకారుల ద్వారా చేపల పెంపకానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు మత్స్యకారులకు 128 కోట్ల చేప పిల్లలను 4.27 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. తమ వృత్తి ద్వారా ప్రజలకు విశేష సేవ చేస్తూ జీవిస్తున్న నాయీ బ్రాహ్మణులకు రజకులకు ప్రత్యేక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. విశ్వకర్మలుగా పిలువబడే ఔసుల, కమ్మరి, కంచరి, వడ్రంగి శిల్పకారులకు, బట్టలు కుట్టి జీవించే మేర కులస్తులకు, కుమ్మరి పని వారికి, తదితర కుల వృత్తుల వారందరికీ అవసరమైన ఆర్థిక సహకారం, పరికరాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గీత కార్మికులకు చెట్ల రకం, చెట్ల పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. నేతన్నల దయనీయ స్థితికి చలించిన ప్రభుత్వం వీరిని కష్టాల నుంచి శాశ్వతంగా గట్టించడానికి త్రిముఖ వ్యూహం రూపొందించింది. 1, ప్రభుత్వం కొనుగోలు చేసే వస్త్రాల ఆర్డర్లను చేనేత పని వారికి ఇవ్వడం, 2, 100 రసాయనాలను సబ్సిడీపై ఇవ్వడం, 3, తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, పెద్ద సంఖ్యలో ఉన్న పవర్ లూమ్లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కార్మికులకు ప్రతి నెల 15,000 తగ్గకుండా వేతనం ఇచ్చే విధంగా పవర్ లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది. ప్రభుత్వం తరఫున జరిపే వస్త్రాల కొనుగోలు ఆర్డర్లను చేనేత, మరమగ్గాల సొసైటీలకే ఇస్తున్నది. ప్రతి ఏటా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే చీరల ఆర్డర్లను నేత కార్మికులకు ఇవ్వడం ద్వారా వారికి ఏడాది పొడవునా ఉపాధి లభిస్తున్నది. వరంగల్లో భారీ టెక్స్టైల్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్క్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రంలో సంచార జాతుల కులాల వారిని, అత్యంత వెనుకబడిన కులాల వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్కు 1,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. రాష్ట్రం ఏర్పడిన 9వ నెల నుంచే ప్రభుత్వం నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును 24 గంటల పాటు సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు 28,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా తలపెట్టిన కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని కేవలం 42 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ ఈ ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 3,613 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం తర్వాత తెలంగాణ 2వ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మాత్రమే ఉండేది. 4.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బహుముఖ కృషి వల్ల తెలంగాణలో 16,503 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 1గా నిలిచిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది. మానవ ప్రగతి సూచికల్లో ముఖ్యమైనదిగా భావించే తలసరి విద్యుత్ వినియోగం రేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. దేశంలో కనీవిని ఎరగని రీతిలో ఇంటింటికి ప్రభుత్వమే నల్లా సౌకర్యం కల్పించి పరిశుద్ధమైన తాగునీటిని అందించే బృహత్తర పథకం మిషన్ భగీరథ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, అన్ని ఆవాస ప్రాంతాలు, అన్ని మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందుతున్నాయి. 19,750 జనావాసాలలో ప్రతి ఇంటికి నల్లాలు బిగించి మంచినీరు అందించబడుతున్నది. మిగతా మున్సిపాలిటీలు ఆవాసాల్లో అంతర్గత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1 నెలాఖరు నాటికి మిషన్ భగీరథ పనులు 100కు 100% పూర్తి చేసి ప్రతి ఇంటికి
నల్లల ద్వారా మంచినీళ్లు అందిస్తామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నిరుపేదలకు గృహ నిర్మాణ పథకం అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 100% ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 272,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణం సాగుతున్నది. ప్రస్తుత పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాస్త్రీయ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నది. రహదారులు సమాజ సంస్కృతికి అద్దం పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో రహదారులను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. కొత్తగా 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉంటే నేడు రాష్ట్రంలో 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయి. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నగరం చుట్టూ ప్రస్తుతమున్న ఔటర్ రింగ్ రోడ్ అవతల 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న రహదారులన్నిటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రహదారులన్నీ అద్దంలో రూపుదిద్దుకోవడానికి మిషన్ మోడ్లో పనిచేస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలనే విధాన నిర్ణయం తీసుకున్నది. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణంలో గుణాత్మక మార్పు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్నది. ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్న మానవ ప్రగతి సూచికల్లో ప్రధానమైన ఈ రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. KG-PG ఉచిత విద్యా విధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు SC ST BC మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కేవలం 296 గురుకులాలు మాత్రమే అరకుర వసతులతో ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని అంగులతో రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలను ఏర్పాటు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. SC ST విద్యార్థినుల కోసం 51 డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించింది. ఈ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై 7.5 లక్షల రూపాయలు వెచ్చిస్తూ మంచి భోజనం, వసతి, సకల సౌకర్యాలు కల్పించింది. విదేశీ విద్య కోసం వెళ్లే అన్ని వర్గాల వారికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం ఆసుపత్రిలో వసతులను ఎంతో అభివృద్ధి పరిచింది. అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని 10 జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందించే మందుల కొనుగోలు కోసం కేవలం 146 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మొత్తాన్ని 3 రెట్లు పెంచి ప్రతి ఏటా 440 కోట్ల రూపాయల మందులు కొనుగోలు కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్నది. 40 ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. MRI, CT స్కాన్, డిజిటల్ రేడియాలజీ, 2D ఎకో తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో ICU కేంద్రాల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించే 3 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించడం మనందరికీ గర్వం. హైదరాబాద్ నగరంలో వైద్య సేవలను మరింత విస్తరించి పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి 10,000 మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నది. 40 బస్తీ దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఈ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్య విద్యను, సేవలను మరింత విస్తరించడం కోసం రాష్ట్రంలో కొత్తగా 4 వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేట, మహబూబ్నగర్లో వైద్య కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సూర్యాపేట, నల్గొండలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా తరలించడానికి ప్రభుత్వం పరమపద వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం దేశంలో మరెక్కడా లేదు. మహిళలు గర్భవతులుగా ఉండే దశ
చాలా సున్నితమైనటువంటిది. అత్యంత జాగ్రత్తగా ఆ సమయంలో వారిని కనిపెట్టుకుని కాపాడుకోవాలి. కానీ పేదరికం కారణంగా ఆ దశలోనూ మహిళలు కుటుంబం గడపడం కోసం కూలీ పనులకు పోవాల్సి రావడం తల్లి బిడ్డలకు ప్రమాదకరం. గర్భవతులైన మహిళలకు ఉపాధి సమస్య ఎదురు కాకూడదని, ఆ సమయంలో వారు కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించాలని సంకల్పించాం. ఆ ఆలోచన నుంచి జనించిందే కేసీఆర్ కిట్స్ పథకం. కేసీఆర్ కిట్స్ పథకానికి 3 లక్ష్యాలున్నాయి. 1, అవాంఛనీయ ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు జరపడం, గర్భం దాల్చిన సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించడం, ప్రసూతి మరణాలు లేకుండా చేయడం. ఈ పథకం కింద నిరుపేద గర్భిణీలకు 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో 1,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నది. దీంతో పాటు నవజాత శిశువులకు బాలింతలకు కావలసిన 16 రకాల వస్తువులతో కూడిన 2,000 రూపాయల విలువైన కిట్ను కూడా అందిస్తున్నది. ఈ పథకం అమలు తర్వాత ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు 33 నుంచి 49% పెరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి శిశు మరణాల రేటు ప్రతి 1,000 మందికి 39గా ఉంటే అది నేడు 28కి తగ్గింది. మాతా మరణాల రేటు కూడా 91 నుంచి 70కి తగ్గింది. ప్రజలకు కంటి సమస్యల పట్ల అవగాహన కలిగించడంతో పాటు కంటి వైద్యాన్ని వారి ముంగిట్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఈ శిబిరాల ద్వారా 1,52,00,000 మందికి ప్రభుత్వం పరీక్షలు జరిపింది. 50,00,000 మందికి కంటి అద్దాలు అందించింది. కాటరాక్ట్, గ్లూకోమా, రెటినోపతి, కార్నియా డిసార్డర్ వంటి కంటి రుగ్మతలను వారిని గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్సలు నిర్వహించే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ఊరూరా నిర్వహిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం 5,536 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలన సంస్కరణలను విజయవంతంగా అమలు చేసుకున్నాం. దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. మొదట 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నాం. ఇటీవలే కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పంచాయతీల సంఖ్య 12,751కి పెరిగింది. శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం 2 పోలీస్ కమిషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా 7 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసింది. కొత్త పోలీస్ సబ్ డివిజన్లను, కొత్త సర్కిళ్లను, కొత్త పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు, పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు ప్రభుత్వం పెంచింది. మా తండాల్లో మా రాజ్యం, మా గూడాల్లో మా రాజ్యం అనే నినాదంతో తండాలు, గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఎస్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు తప్ప వారి డిమాండ్ నెరవేర్చలేదు. ఎస్టీల ప్రజల స్వపరిపాలన కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది. 1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్ ఏరియాలో ఉండడంతో వాటిని ఎస్టీలకి రిజర్వ్ చేసింది. గ్రామాల్లో ఎస్టీల జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వ్ చేసింది. దీంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ఎస్టీలకు ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామ పరిపాలన బాధ్యతలను
ఎస్టీలకే అప్పగించే అభ్యుదయకర నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం దేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. భారతీయ ఆత్మ గ్రామాలలోనే ప్రతిఫలిస్తుందని గాంధీ మహాశయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదించిన ఆశయాలివి తదనంతర కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామ స్వరాజ్య భావన నినాదంగానే మిగిలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం గాంధీ కోరిన గ్రామాభ్యుదయం కోసం నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించింది. నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు కావాల్సిన అధికారాలను విధులను అందిస్తున్నది. గ్రామంలో పచ్చదనం పెంచడం, పారిశుద్ధ్యం నిర్వహించడం తదితర అంశాలలో బాధ్యతాయుత ప్రవర్తనను చట్టం కోరుతున్నది. బాధ్యతను విస్మరించిన వ్యక్తులను శిక్షించే అవకాశం ఈ చట్టం కల్పిస్తున్నది. ఆదర్శవంతమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత రానియకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు, నరేగా ద్వారా వచ్చే నిధులు, గ్రామ పంచాయతీలకు ఉన్న సొంత ఆదాయ వనరులు, ఇలా అన్ని రకాల నిధులను కలిపి రాబోయే 5 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి 8 రూపాయల చొప్పున కేంద్రం నుంచి నిధులు అందుతాయి. అంటే తెలంగాణలోని 2,02,00,000 గ్రామీణ జనాభాకు 1,628 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి. దీనికి తెలంగాణ మొదటి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా జమ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవలే మధ్యంతర నివేదిక ఇచ్చింది. అధ్యక్ష, ఇక్కడ ఒక ఎర్రాట ఇచ్చాం, దాన్ని సవరించి చదవండి. గ్రామీణ స్థానిక సంస్థలకు 1,400 కోట్ల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 9,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే గ్రామాల ఆర్థిక వృద్ధికి ఎక్కువ నిధులు అవసరమని భావించిన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల కన్నా ఎక్కువ మొత్తంలోనే నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి 1,628 కోట్ల రూపాయలు ఇస్తున్నందున రాష్ట్రం తరఫున కూడా అంతే మొత్తంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో 2 ఫైనాన్స్ కమిషన్ల ద్వారా గ్రామాలకు మొత్తం 3,256 కోట్ల రూపాయలు అందనున్నాయి. అంటే ఒక్కో మనిషికి 1,606 రూపాయల చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు అందుతాయి. 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా 8,00,000 రూపాయల నిధులు వస్తాయి. ఇవి కాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరో 4,000 కోట్ల రూపాయలు అందుతాయి. పన్నుల ద్వారా గ్రామ పంచాయతీలకు మరో 700 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ 3 మార్గాల ద్వారా గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర నిధులు అందుబాటులో ఉంటాయి. 5 ఏళ్ల కాలంలో మొత్తం 40,000 కోట్లు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గ్రామాల అభివృద్ధికి గతంలో నిధులు అందలేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఆదర్శ గ్రామాలను నిర్మించే కృషిలో ప్రజలు కూడా తమ భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. రోజు రోజుకు పట్టణాలు, నగరాల్లో జనాభా తీవ్రంగా పెరుగుతున్నది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ఆయా పట్టణాల్లో, నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే కృషి కొనసాగుతున్నది. సమైక్య రాష్ట్ర పాలకుల నిర్వాహకం వల్ల తెలంగాణలో అడవులు క్షీణించాయి. పచ్చదనం బాగా తగ్గిపోయింది. పర్యావరణ సమస్యలు తీవ్రతరం అయ్యాయి. తెలంగాణ భూభాగంలో 33% పచ్చదనం సాధించేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమం ప్రధానంగా 3 లక్ష్యాలతో కొనసాగుతున్నది. మిగిలి ఉన్న అడవులను జాగ్రత్తగా పరిరక్షించుకోవడం, కోల్పోయిన అడవిని పునరుద్ధరించడం, సామాజిక అడవుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం, ఈ లక్ష్యాలను సాధించడంలో భాగంగా అడవులను నరికివేసే స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలప స్మగ్లింగ్ ఇక ఎంతమాత్రం లాభసాటి కాదని, నష్టదాయకమని కలప స్మగ్లర్లు గుర్తించాలి. అడవుల నరికివేత మానుకుని ప్రత్యేక ఉపాధి మార్గాలు చూసుకునే వారికి ప్రభుత్వం సహకరిస్తుంది, లేని పక్షంలో తీవ్రంగా శిక్షిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం అటవీ చట్టాలను మరింత కఠినతరం చేయబోతున్నది. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తెలంగాణ
తెలంగాణకు హరితహారం క్రమంలో ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చే వారికి టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు పరిశ్రమల స్థాపనకు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 8,419 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో 8.58 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో హైదరాబాద్ ప్రముఖ ఐటీ హబ్గా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఐటీ విధానంతో పాటు సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఐటీ రంగంలో గణనీయమైన పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. ఎన్నో దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐటీ ఎగుమతులు ఈ ఏడాది 100 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఐటీ పరిశ్రమను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతుంది. పోలీస్ శాఖను బలోపేతం చేయడం వల్ల సమర్థవంతంగా శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జనజీవనం సాగుతున్నది. అభివృద్ధిలో శాంతి భద్రతలకున్న ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించింది. హైదరాబాద్లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానున్నది. పేకాట, గుడుంబా వంటి దురాచారాలను పోలీస్ శాఖ సమర్థవంతంగా అరికట్టగలిగింది. డ్రగ్స్, కల్తీల నిరోధానికి ఉక్కు పిడికిలు బిగించింది. మహిళలకు భద్రత కల్పించడం కోసం షీటీమ్స్ విశేష కృషి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటు సాధిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాలలో స్వీయ ఆర్థిక ఆదాయంలో 17.17% వార్షిక సగటు వృద్ధి సాధించింది. దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల, అవినీతి నిరోధానికి పటిష్టమైన విధానాలు అమలు చేయడం వల్ల ఈ ఆదాయాభివృద్ధి సాధ్యమవుతున్నది. మొత్తం వ్యయంలో మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలుస్తున్నది. 2016-17 సంవత్సరం ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యయంలో మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 28.2% ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులను ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నదో చెప్పడానికి ఒక పోలికను ఈ సభ ముందు ఉంచుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలకు కలిపి 2004-05 నుంచి 2014 వరకు అనగా 10 సంవత్సరాల్లో మొత్తం మూలధన వ్యయం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 129,683 కోట్ల రూపాయలు. అదే సమయంలో తెలంగాణలోని 10 జిల్లాలకు చేసిన వ్యయం కేవలం 54,52 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4.5 ఏళ్లలో 1,68,913 కోట్ల రూపాయల మూలధన వ్యయం జరిగింది. ఇది ప్రభుత్వం సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగిస్తామని సవినయంగా సభకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 సంవత్సరాలలో స్థిర ధరల వద్ద జీఎస్డిపి వృద్ధి రేటు కేవలం 4.2% ఉంది. 2017-18 నాటికి ఈ వృద్ధి రేటు 2 రెట్లు మించి 10.4% నమోదైంది. ఈ గణాంకాలను స్వయాన కేంద్ర గణాంక సంస్థ వెల్లడించింది. ప్రభుత్వం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాష్ట్రానికి రాబడిని పెంచడం, అవసరాలను తీర్చుకోవడం ఎలా అనే అంశాలపై స్పష్టమైన అంచనాలు లేవు. దాదాపు 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితి, సామర్థ్యం, ఆర్థిక వృద్ధి, రాష్ట్ర ప్రాధాన్యతలపై పూర్తి అవగాహన ఏర్పడింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే 5 ఏళ్ల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రకారమే ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి,
ఏ రంగాలకు ఎట్లా కేటాయింపులు ఉంటాయి, వారి ప్రాధాన్యతలు ఏంటి, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలపై స్పష్టత లేదు. కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితేనే రాష్ట్రానికి ఏ రంగంలో ఎంత మేరకు ఆర్థిక సహకారం అందుతున్న విషయంపై స్పష్టత వస్తుంది. అందువల్లనే ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నది. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మరోస్థాయి పూర్తిస్థాయి బడ్జెట్ను సంపూర్ణ స్పష్టతతో ప్రవేశపెడుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సభకు సమర్పించదలుచుకున్నాను. రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ధృవీకరించిన ఫైనాన్స్ అకౌంట్స్ ప్రకారం 2017-18 సంవత్సరంలో చేసిన మొత్తం వ్యయం 1,43,133 కోట్ల రూపాయలు. మొత్తం రెవెన్యూ రాబడుల విలువ 88,824 కోట్ల రూపాయలు. రెవెన్యూ ఖాతాలో మొత్తం ఖర్చు 85,365 కోట్ల రూపాయలు. రెవెన్యూ మిగులు 3,459 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం 1,43,133 కోట్ల రూపాయలు కాగా ఇందులో మూలధన వ్యయం 23,902 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం 2018-19 సంవత్సరానికి వేసిన మొత్తం అంచనా వ్యయం 1,61,857 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,19,027 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 28,53 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు 353 కోట్ల రూపాయలు. 2018-19 సంవత్సరానికి 72,777 కోట్ల రూపాయలు సవరించిన అంచనాలతో పోలిస్తే 2019-20 సంవత్సరానికి రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడుల ప్రతిపాదనలు 94,776 కోట్ల రూపాయలు. 2018-19 సంవత్సరానికి 28,042 కోట్ల రూపాయల సవరించిన అంచనాలతో పోలిస్తే 2019-20 సంవత్సరానికి బడ్జెట్ అంచనాల్లో కేంద్ర ప్రతిపాదిత బదిలీలు 22,835 కోట్ల రూపాయలు. ప్రగతి పద్దు అంచనా వ్యయం 1,07,302 కోట్ల రూపాయలు కాగా నిర్వహణ పద్దు అంచనా వ్యయం 74,715 కోట్ల రూపాయలు. 2019-20 సంవత్సరానికి మొత్తం ప్రతిపాదిత వ్యయం 1,82,017 కోట్ల రూపాయలు కాగా ఇందులో రెవెన్యూ వ్యయం 1,31,628 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 32,815 కోట్ల రూపాయలు. 2019-20 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలలో రెవెన్యూ మిగులు 6,564 కోట్ల రూపాయలు, ఆర్థిక లోటు 27,749 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది అంచనా వేసిన జీఎస్డిపిలో రాష్ట్ర స్థూల దేశోత్పత్తిలో 2.81%. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ యథావిధిగా కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ప్రత్యేక దీక్షతో తపస్సు వలె పనిచేయడం వల్లనే ప్రజలు గత ఎన్నికల్లో తమ నిండు దీవెనలను అందించారు. రాబోయే కాలంలోనూ ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు సాగుతుందని, పచ్చని పంటలతో తులతూగుతూ అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధిని పొందే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా వాచా కర్మన పునరంకితమవుతామని సవినయంగా ప్రకటిస్తున్నాను. అన్ని రంగాల సమతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రతిపాదించిన ఈ బడ్జెట్ను ఆమోదించవలసిందిగా గౌరవ సభ్యులను కోరుతున్నారు. జై హింద్, జై తెలంగాణ.